हाय फ्रेंड्स, वेलकम टू संध्या स्पेशल। ईरोजु नेनु मुलक्काय सांबार चेस्तुन्नानंडी। वाटिकि कावाल्सिन ऐटम्स नेनु मुंदुगाने पप्पु इला नानबेट्टुकुन्नानंडी। इदी पोट्टु पप्पु काबट्टी ओक हाफ एन अवर अला नानबेट्टुकुन्नानु। चूडंडी, इला नानबेट्टुकोवडं वल्ल तोंदरगा उडिकिपोतदंडी। చూడండి, కందిపప్పు పొట్టు పప్పు అండి ఇది. అందుకే నేను ముందుగా నానబెట్టుకున్నాను. వాటికి కావాల్సిన ఐటమ్స్ ములక్కాయ, టమాటా, దొండకాయ, బెండకాయ, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఈ పప్పు అనేది పొంగదండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం. తయారీ విధానం చూపిస్తాను. కుక్కర్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది పొట్టు కందిపప్పు కాబట్టి తొందరగా ఉడకదు. అందుకే నేను 5-6 విజిల్స్ దాకా గ్యాస్ మీద ఉంచేస్తాను. చూడండి, ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. మొత్తం నాకు 6-7 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూసుకుందాము. చూడండి, పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి దాంట్లో ప్రెజర్ ఉంటుందండి. పప్పు మాడకుండా మనం ప్రెజర్ తొందరగా తీసేయాలి అనుకుంటే సింక్ ట్యాప్ ఆన్ చేసి దాని కింద పెట్టేసేయండి. ఇలా ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే మొత్తం ఎయిర్ మొత్తం పోతుందండి. మనం ఇంకెమ్మటే మూత తీసేసుకొని చూద్దాం. చూడండి, కొంచెం కూడా ఎయిర్ ఉండదు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఎయిర్ మొత్తం పోయింది. పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, అందరూ వెండుకారం వేసి చేసుకుంటారండి, కానీ ఇలా పచ్చిమిర్చి కూడా పప్పులోనే వేసి ఉడకబెడితే చాలా టేస్ట్ ఉంటుందండి సాంబారు. చూడండి, పప్పు మొత్తం ఉడికేసింది. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. చూడండి, ఈ పప్పులో సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మిర్చి వేసి ఉడకబెట్టాం కాబట్టి ఓన్లీ సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూడండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఆ పప్పులో పోసేయాలండి మొత్తం. చూడండి, ఇప్పుడు మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి చారుని. చింతపండు రసం మొత్తం ఇందులో పిండేసి మనకి ఎన్ని వాటర్ కావాలనుకుంటే అన్ని వాటర్ వేసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవుతుందండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయింది. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్,
ముందుగా ములక్కాయలు వేసుకోండి. ముందుగా ములక్కాయలు వేసుకోవడం వల్ల కొంచెం మగ్గుతాయండి ఇవి. మగ్గిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్లో వేయడం వల్ల అవి మగ్గుతాయి కాబట్టి త్వరగా చారు రెడీ అయిపోతుంది. చూడండి ములక్కాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు టమాటా మిర్చి దొండకాయ బెండకాయ ఎండుమిర్చి కరివేపాకు వీటిని ఇలా ఉంచి ఒక 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము మగ్గిపోయినాయా లేదో. చూడండి చారు మసిలిపోయిందండి ఫైనల్గా. ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. కొంచెం సాంబార్ పొడి, చూడండి చారు మసలి మసలి పోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. చూడండి ములక్కాయలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. చూడండి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఇప్పుడు చూద్దామండి ఒకసారి. చూడండి ఫైనల్గా ములక్కాయ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి వేడి వేడిగా ములక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి, నా డైలీ అప్డేట్స్ మీకు వస్తాయి. ఓకే చూడండి ఫైనల్గా సాంబార్ రెడీ అయిపోయిందండి. చూడండి వేడి వేడిగా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి, నా డైలీ అప్డేట్స్ మీకు వస్తాయి. Okay, bye.